రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జిల్లా కోర్టు ముందు ఆందోళనకు దిగారు న్యాయవాదులు. తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టిన కేసులతో పాటు తెలంగాణ హైకోర్టు విషయంలో న్యాయవాదులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్కు హైకోర్టును తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలన్నారు. జీపీలుగా పీపీలుగా ఉద్యమంలో పనిచేసిన న్యాయవాదులనే నియమించాలని డిమాండ్ చేశారు. తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా కూడా హర్షిస్తున్నాము. 2009 నుండి 14 వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద మీరు కేసు వెత్తివేయాలని జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2014 నుండి 18 సందర్భం లోపల మన గవర్నమెంట్ విభాగాలన్నీ కూడా బైఫర్కేట్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బైఫర్కేట్ కాలేదు. 2018 డిసెంబర్ 31న బైఫర్కేట్ కావడం జరిగింది. ఆ తరుణంలో తెలంగాణకు చెందిన చాలామంది 40,000 మంది న్యాయవాదులు ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు కోసం ఉద్యమం చేపట్టడం జరిగింది. దానిలో చాలామంది మీద తెలంగాణ కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి న్యాయవాదుల పక్షాన మీకు కోరుకునేది ఏంటంటే 2014 నుండి 18 మధ్యలో న్యాయవాదుల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ జ్యుడిషియల్ సిబ్బంది మీద కానీ పెట్టిన కేసులను ఈ జీవోలో తీసుకొచ్చి వారి మీద కూడా కేసు వెతేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు సపరేట్ హైకోర్టును బైఫై రాజేంద్రనగర్కి షిఫ్ట్ చేయమన్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము. కానీ దాని విషయంలో మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే తెలంగాణ యావత్తు రాష్ట్రంలో 50,000 మంది న్యాయవాదులు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉండడం జరిగింది. కానీ ఈరోజు రాజేంద్రనగర్కు ఈ కోర్టును తరలించినట్టయితే సాధారణ బీద కుటుంబానికి చెందిన న్యాయవాది ఇక్కడ నుండి అక్కడికి వచ్చి వాదించడం అనేది చాలా కష్టసాధ్యం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈరోజు దేశంలో ఉన్న 4 ప్రాంతాల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్కు సుప్రీంకోర్టు బెంచ్ను పెట్టాలన్న నిర్ణయం లోపల ఈరోజు అది హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉన్నందున అది మీరు ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో పెట్టినట్టయితే న్యాయవాదులు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి దిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళొకసారి ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్కు ఎక్కడ పెట్టినా కూడా మేము న్యాయవాదులను హర్షిస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు జీపీలను పీపీలను స్టాండింగ్ కౌన్సిల్ నియమించే తరుణం లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులను కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరికైతే పదవులు రాని వారినే